డీటెయిల్స్ చూస్తే ఏపీలో బాలికలు మహిళలు అదృశ్యమవుతున్నారన్న పవన్ ఆరోపణలే ఇప్పుడు నిజమయ్యాయి. ఏపీలో బాలికలు మహిళల అదృశ్యంపై కేంద్రం లెక్కలు కలకలం రేపుతున్నాయి. రాజ్యసభ ఎంపీల ప్రశ్నలకు హోంశాఖ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. కాగా ఏపీలో ఏటా వేలాది బాలికలు మహిళలు అదృశ్యం అవుతున్నారని తెలిపింది. నమోదైన కేసుల వివరాలను కూడా వెల్లడించింది. రెండు వేల పంతొమ్మిది 21 వరకు కూడా ఏపీలో 7928 మంది బాలికలు అదృశ్యం అయ్యారని కేంద్రం స్పష్టం చేసింది. అలానే అదే కాలంలో 22278 మహిళలు అదృశ్యమైనట్లు లెక్కలతో సహా తెలిపింది. బాలికలు మహిళల అదృశ్యం కేసులు ఏటా పెరుగుతున్నట్లు చెప్పింది కేంద్రం. ఇక తెలంగాణ విషయానికి వస్తే 3 ఏళ్లలో 8066 మంది బాలికలు 34495 మహిళలు అదృశ్యమైనట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 3 ఏళ్లలో 72767 మంది అదృశ్యమైనట్లు పార్లమెంటుకు నివేదించింది. వీరిలో 15994 మంది బాలికలు, 773 మంది మహిళలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మొత్తం మీద చూసుకున్న 56773 మంది మహిళలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇదే విషయంపై ఇటీవల వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. ఏపీలో బాలికలు అదృశ్యమవుతున్నట్లు ఆరోపించారు. కాగా పవన్ చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా కేంద్రం నివేదిక ఉంది.